ఇదేనా? అవును, ఇదే గుడిసెల్లో ఉండేది. మరి ఆడికి దీనికి ఏం గొడవైందో? కత్తి పెడుతో నరికేసిందంట. అవును, బరి తెగించింది, ఏమైనా చేస్తది. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడంటే పొగరబోతాడు. ఇదిగో మన మగవాళ్ళు వచ్చాక నిలిది సరుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? రిపోర్టర్ని కొట్టారు సార్. సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంది? పార్వతి ఏమయ్య సార్, గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేరా చెప్పొచ్చావు. ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. మాస్టర్, ఇంకా మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏ అక్షంతులు, ఆశీర్వదించి అక్షంతులు వేయండి. మీ శిష్యుడు అంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. సంతాన ప్రాప్తిరస్తో అన్ని విన్నాను, న్యాయమైనవే. సీఎం గారేమో ముందుగా ఉన్నారయ్యా, నేనేం చెప్పినా వినలేదు, నన్నేం చెప్పమంటారు? అచ్చరే, మీరు హోమ్ మినిస్టర్ కదండి, ఆ నిర్ణయాలు ఏదో మీకై మీరే తీసుకోవచ్చుగా. ఆ మాత్రం చేతకన్నప్పుడు ఆ పదవి ఎందుకో, రిజైన్ చేయండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. సీఎం గారు ఢిల్లీ నుంచి వస్తారు, కావాలంటే వెళ్ళి ఆయన అడగండి. అడ్డమైన వాళ్ళు అడిగినప్పుడల్లా రిజైన్ చేయడానికి కాదు నేను అనుకుంది. పోండి, గెట్ అవుట్. చేయకపోతే చేయిస్తాం. మా విద్యార్థులు అంటే మీ దృష్టిలో అంత తేలిక కనిపిస్తున్నామా? అసలు ఈ విషయాలను మీరు సీఎం గారి దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి? అందుకే మా విద్యార్థుల తరఫున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తెలిపోవాలి. విద్యార్థులు ఏమైనా కోరికలు, విద్యార్థుల కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. బాయే, ఆ కుర్రోళ్ళు కూడా నీ ఇంటికి వెళ్ళి బీగి బాయే. ఆయన ఏ కాశీయాత్రకు పోతే నీ దరిద్రం వదిలిపోతుంది. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను. వల్లకట్టి ఏమండి, మీరు ఊరుకోండి. చూస్తారుగా, ప్రతి ఒక్కడికి లోకం అయిపోతా. అది కాదండి, చేయండిరా, చేయండి. ఎంతకాలం చేస్తారో చేయండిరా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగలబెట్టించేస్తాను. ఇగో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడవాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి గాని గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి, దానికి నేను ప్లాన్ చేసిన గాని మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు, 5 జిల్లా పరిషత్లు ఇస్తారా? ఓ అన్నో, మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా, 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికిస్తాను. మీరు పొండయా రిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను నువ్వే ఓము. అసలు ఎసేం చెప్పు. ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. అలాగా. అవును విజయ్, వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గుడు పుఠాండి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని, యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరిపారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు, తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు, అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాఢ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటి గడిపని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు, అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది, సీఎం సెంట్రల్ జైలిపోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా? పాయే, ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడు బాక, వెళ్ళు. రాయ్ బండి తీసుకురండి రా. నాకేం కలాడ్ నేసేంట్రా? హలో, నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ్. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మోహన్జో మార్కెట్ రండి. నాకు సహాయం చేయండి సార్, నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం పోలీస్ స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ అట్రండి. ఇన్స్పెక్టర్.
ఈ టైంలో కారు ఎందుకు ఇక్కడ ఆపావు? ఏం లేదు సార్, కొంచెం హెడ్లైట్స్ రిపేర్ అయితను చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. ఏ మిస్టర్, నే అర్జెంటుగా డ్యూటీ మీద మోహన్జా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. Yeah.